కృషి పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు. నేలమ్మ తల్లిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆయన ఆకాంక్ష. చదువుకుంది డిగ్రీ అయినా సరే ఆ చదువుని పక్కనెట్టి పొడమ తల్లినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాడు ఆ రైతు. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం బలరామపురం గ్రామానికి చెందిన కందా నారాయణరావు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయడం ఇష్టంగా ఎంచుకున్నాడు. అందుకే డిగ్రీ చేసినా కానీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని మాత్రం వదలలేదు. వయసు 76 సంవత్సరాలు వచ్చినా ఇంకా వ్యవసాయంనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రస్తుత కాలంలో వ్యవసాయానికి దూరంగా ఉంటున్న యువతకు ఈయనొక ఆదర్శంగా నిలుస్తున్నాడు. అదేవిధంగా తన మనవళ్లు మనవరాళ్లకు కూడా అగ్రికల్చర్ పైనే దృష్టి సారించే విధంగా అగ్రికల్చర్ కోర్సులనే చదవాలని ప్రోత్సహిస్తున్నాడు. అన్నం పెట్టే రైతే దేశానికి వెన్నుముక్క అన్న మాటలను నిజం చేస్తూ ఈ రైతు చేస్తున్న సాగుకు అందరూ సలాం చేస్తున్నారు. నేను పూజలు వ్రతాలు వీటి కంటే భూమినే దైవంగా భావిస్తానండి. నేను కృషినే దైవంగా భావిస్తానండి. మనం కృషి చేస్తేనే ఒక 3 గింజలు వేసి దానికి ఒక చిన్న కంపేసి నీరు పోసి దాన్ని సంరక్షిస్తేనే 2 బీరకాయలు కడతాయి తప్పండి. వ్రతాలు పూజలు కోరికలతో కోరుకుంటూ దైవం మీద భారం పెట్టి ఉంటే మనకు బీరకాయలు కావండి. నేను అనుభవపూర్వకంగా అంటే గ్రహించింది అంటే నేను చెప్పే దాంట్లో నిజాయితీగా ఉందని కూడా నా ఆత్మ చెప్తున్నాను. చదువుకున్నా కానీ నేను మా నాన్నగారి పరువులు కట్టడంలో నాకు తల్లి రోజుకి డొనేషన్ కట్టలేకపోయారని కోపం చెప్పిన ఉద్యోగాలకు వెళ్ళడం అనేసి అంటే కానీ వాటికి ఎలాగ వైద్యానికి విద్యానికి ఎలాగ పనికిరాం కానీ అగ్రికల్చర్లో నా కృషి వదలకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో కష్టపడి ఆనందం అనుభూతి పొందుతానండి. నేను 8 సంవత్సరాల నుంచి ఈ షుగర్ పేషెంట్ల గురించి నా ఫ్యామిలీలో కూడా షుగర్ పేషెంట్ల గురించి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నానండి. పాలేకర్ గారి గురించి మహారాష్ట్రలో నేను ఆయన చెప్తుంటే ఆలోచించి ఈ ముసలిది మా పాత్ర పోషిస్తున్నాడు అనుకున్నాను ముందు. తర్వాత వచ్చి ఇక్కడ నేను మొదలెట్టిన తర్వాత చూస్తే పాలేకర్ గారు మన ఇండియాలో వ్యవసాయదారులకు ఒక దైవంగా భావిస్తానండి. అతి తక్కువ ఖర్చుతోటి ఆరోగ్యమైన ఆహారం తయారు చేసే విధానం ఆయన చెప్పారు. చెప్తే దాన్ని ఫాలో అవుతున్నానండి. నేను ఈ వ్యవసాయం వల్ల నాకు మంచి హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీలో షుగర్ అనేది లేకుండా పోయింది. పప్పు దినుసులు ధాన్యమే నేను పండిస్తాను. నమస్కారం.